హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ శుభోదయం శుభ మధ్యాహ్నం శుభ సాయంత్రం శుభరాత్రి. మరి అందరూ బాగున్నారా? ఎస్, పరమడ సంధ్యారాగం కార్యక్రమం ఈ రోజు నుంచి 7:30 నుంచి 8:30 వరకు ప్రసారం అవుతుంది. మరి ఈ మార్పును శ్రోతలు గమనించగల కోరుతున్నాము. సో మరి ఈ రోజు మనకి మంచి ఒక గెస్ట్ అతిథిగా వచ్చారు. మరి ఆవిడే మనకి ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్, తర్వాత మరి మీడియాలో జర్నలిస్ట్ గా పనిచేస్తూ కవితలు రాస్తున్న మరి శ్రీమతి అమూల్య గారిని మనం గెస్ట్ గా తీసుకొచ్చాము ఈ రోజు. అమూల్య గారిని మరి పలకరించేద్దామా? అమూల్య గారు నమస్తే అండి, మా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మా శ్రోతలందరి తరపున, మా పడమట సంధ్యారం కార్యక్రమం తెలుగు ఎన్నరై తరపున. హాయ్ అండి, నమస్తే అండి. పరమర్ సంధ్యారాగానికి గెస్ట్ గా వచ్చినందుకు, పిలిచినందుకు చాలా ధన్యవాదాలు అందరికి. ఎస్, ఓకే. అమూల్య గారు చెప్పండి, మరి మీ అసలు పుట్టింది ఎక్కడ, మీది స్వగృహం ఏంటి, తర్వాత మీరు విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగించారు, మరి ఇటువంటి వివరాలు. నా పేరు అమూల్య అండి, మాది విజయవాడ. నేను విజయవాడలోనే చదువుకున్నాను, విజయవాడలోనే పెరిగి పెద్దయ్యాను. అట్లనే నేను హిందీ బీఈడి చేశాను, బిఏ హిందీ హిందీ బీఈడి నా ఎడ్యుకేషన్. ఓకే. అట్లాగే నేను మొదట్లో హిందీ టీచర్గా వర్క్ చేశాను, మామూలు ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేశాను, అలాగే గవర్నమెంట్ స్కూల్లో విద్యా వాలంటీర్గా కొంత కాలం వర్క్ చేశాను. వర్క్ చేసిన తర్వాత ఇంకా జర్నలిస్ట్ గా 2000 ఆ టైంలో జర్నలిస్ట్ గా అడుగు పెట్టాను అన్నమాట. ఇది మొత్తంగా ఏంటండి, ఫస్ట్ నా ప్రస్థానం అనేది విశాలాంధ్ర, నా మొదటి అడుగు విశాలాంధ్రలో పడింది. నా గురువు వచ్చేసరికి, నా జర్నలిజం లో గురువు వచ్చేసరికి విశాలాంధ్ర ఎడిటర్ ముచ్చాల్ ప్రసాద్ గారు, ఆయనే నాకు ప్రూఫ్ రీడింగ్ లోకి అవకాశం ఇచ్చారు. ప్రూఫ్ రీడింగ్ చేసేవాళ్ళం ఆ టైంలో, 2000 టైంలో అన్నమాట. ప్రతి అంటే వచ్చే వార్తలు ఏవై ఉన్నా సరే అందులోంచి అక్షర దోషాలు దిద్దడం అనేది ప్రధానం అన్నమాట. మనం తెలుగు భాష నేర్చుకోవాలన్నా, రాయాలన్నా, చదవాలన్నా ఫస్ట్ అక్షర దోషాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో అక్కడి నుంచే నా ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత విశాలాంధ్రలో ప్రూఫ్ రీడింగ్ చేశా, కొంతకాలం చేశాక ప్రజాశక్తికి సబ్ఎడిటర్ గా వచ్చా డెస్క్ లోనే. అందులోకి రావడానికి కారణం ఏంటంటే మరో గురువు, అంటే అక్కడ నుంచి ప్రూఫ్ రీడింగ్ తర్వాత మనకు వచ్చేసరికి డెస్క్ వర్క్ ఉంటుంది అనమాట. అంటే వార్తలు పెట్టడం, వార్తలు కావాల్సినటువంటి ఫోటోలు, దానికి సంబంధించిన టైటిల్ మనకి రిపోర్టర్ పంపిస్తారు. పంపించిన దాన్ని మనం ఎట్లా సమాజానికి ఎట్లా ఇవ్వాలి, ఆ రోజు నేను జరిగిన అంశాన్ని మనం చాలా, ఆయన పెద్దగా ఇస్తాడు, అంటే ఐటమ్ చాలా వ్యాస్ట్ ఇస్తారు, దాన్ని మనం కుదించి జాగ్రత్తగా వితౌట్ ఎనీ మిస్టేక్స్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కరెక్ట్ గా ఉండి మంచి హెడ్డింగ్ తో మంచి ఫోటోతో, వాళ్ళు 10 ఫోటోలు పంపించారనుకోండి, ఒక మంచి ఫోటో యాక్ట్ గా ఉన్నది అందరూ కవర్ అయ్యేటువంటి ఒక ఫోటోతో మనం పేజ్ డిజైనింగ్ చేసుకోవాలి. ఓకే, అది డెస్క్ వర్క్ అన్నమాట. సో ఆ ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో చేశాను, చదువుకున్నాను. వివి గారు మాకు గురువు అన్నమాట అక్కడ. రామకృష్ణ గారు నాకు పునాదేశారు అన్నమాట, అంటే నేను డెస్క్ జర్నలిజం లోకి అడుగు పెట్టడానికి నా గురువు రామకృష్ణ గారు, మరో గురువు అన్నమాట ఈయన. అలాగా నేను డెస్క్ లోకి రావడం జరిగింది. ఆ తర్వాత సాక్షి, సాక్షి అంటే ఇంకా అందులోకి ఇంకా మనం సెపరేట్ ఆర్టికల్స్ రాయడం, రిపోర్టర్ కమ్ సబ్ ఎడిటర్ అన్నమాట నేను సాక్షి. అంటే కల్చరల్ ఐటమ్స్ నాకు నేను ఓన్ గా నేను రాసుకోవడం, బయట జరిగే కార్యక్రమాలంతా నాకు పరిచయాల ద్వారా, కార్యక్రమాలు ఎక్కడ జరిగినా లేకపోతే కవి సమ్మేళనాలు ఇట్లా ఏమైనా కార్యక్రమాలు జరిగినా వాటిని కవర్ చేయడం, నాకు నా ప్రెజెంట్ చేసుకోవడం, నా ఓన్ స్టైల్లో నేను ప్రెజెంట్ చేసుకోవడం ఇట్లా. ఇంకా సాక్షిలో ఒక 5 ఇయర్స్ చేశాను, విశాలాంధ్రలో ఒక 5 ఇయర్స్ చేశాను, ప్రజాశక్తిలో ఒక 1 ఇయర్ చేశాను, అట్లా కొన్ని ఈవినింగ్ ఎడిషన్స్ లో కూడా చేశాను అన్నమాట. అంటే ఈ ప్రింట్ మీడియాలో నాకు బాగా అవగాహన ఉంది, మంచి పరిచయాలు ఉన్నాయి. అంటే అదొక మానియా అనమాట, జర్నలిజం అనేది ఒక మానియా నాకు, ఇంట్రెస్ట్ కూడా బాగా. అంటే మనం ఏం చెప్పాలనుకున్నా కూడా మనం అక్షరం పెట్టితే ఆ అక్షరం 10 మంది చదువుతారండి. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసరికి ఏంటంటే అది అప్పటికి వస్తుంది, కనిపిస్తుంది, వెంటనే పోతుంది మైండ్ లోంచి, మళ్ళీ మనం వెనక్కి వెతుక్కోవాలి. కానీ ప్రింట్ మీడియాలోకి వచ్చేసరికి మన అక్షరం ఎన్నో వేల మంది చదువుతారు. నాకు ఆ ఇష్టంతోనే నేను ఇంకా జర్నలిజం ఫీల్డ్ లో ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాను. ప్రెసెంట్ AP 24/7 లో ఒక ధీరా అని ఒక లేడీస్ ప్రోగ్రామ్ అవుట్ చేస్తున్నాను ఎలక్ట్రానిక్ మీడియాలో, ఇక్కడ లోకల్ శాటిలైట్ ఛానల్ అన్నమాట.
ఓకే. అందులో ఉన్నా అనమాట ప్రెసెంట్. అలాగే 2009 లో నేను ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్గా యా స్టార్ట్ అయ్యాను. అంటే ఎస్. ఒక్క నిమిషం మేడం, మనం ఒక్క నిమిషం మేడం, మనం నెంబర్స్ చెప్పేసుకొని మనతో ఆత్మీయులు కూడా జాయిన్ అయ్యారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్. ఓకే ఫ్రెండ్స్, మరి అమూల్య గారితో మరి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవాలి, అమూల్య గారితో మాట్లాడాలి అనుకున్న ఆత్మీయులు ఎవరైనా 97 ఇండియా నుంచి ఆత్మీయులు అయితే 9705222005 కాల్ చేయండి. ఇదే నెంబర్ కు వాట్సాప్ కాల్ కూడా ఉంది. యూకే ఆత్మీయులు అయితే 11538200005 కాల్ చేయండి. స్కైప్ నుంచి మరి అమెరికా ఆత్మీయులు అయితే 9197012005 కాల్ చేయొచ్చు. స్కైప్ నుంచి అయితే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో స్కైప్ ఐడి నుంచి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనతో ఆత్మీయులు జాయిన్ అయ్యారు, అమూల్య గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, ఎవరండి ఆత్మీయులు? నమస్తే అండి. చెప్పండి, కాల్ కట్ అయింది, చెప్పండి. ఓకే, అట్లా నేను రేడియో స్టేషన్ లో హలో జనరల్స్ ని గాని అట్లాగే మా సీనియర్ మా సార్ మా స్టాఫ్ సార్ తో ఈ డాక్టర్ ప్రోగ్రామ్స్ కానీ ఉత్తరాలు శ్రోతల ఉత్తరాల కార్యక్రమం వాళ్ళతో వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో చదవడము ఇవన్నీ నేర్చుకుని ఇప్పటి వరకు ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్నా వివిధ భారతి సెక్షన్ లో. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ శేషు గారు. గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారు విలాస్ గారు? నేను వీరు అండి. వీరు గారు, సారీ వీరు గారు, బాగున్నారా? అవునండి, బాగున్నానండి. మేఘ సందేశం సాంగ్ కోసం అడిగారు క్వశ్చన్ నన్ను లాస్ట్ టైం. యా, అవునండి. ఓకే, మేడం గారు ఉన్నారు, మాట్లాడండి. అమూల్య గారు ఉన్నారు. నమస్కారం అండి అమూల్య గారు. నమస్తే సార్ వీరు గారు. చెప్పండి మేడం. అదే విన్నాము అంటే మీరు వివిధ భారతిలో అనౌన్సర్ గా ఉండే జర్నలిజం. ఓకే, చెప్పండి సార్, ఎట్లా ఉన్నారు? నేను మలేషియాలో ఉంటున్నానండి. ఓకే సార్, థ్యాంక్ యూ చేసినందుకు. చెప్పండి సార్. చెప్పాలి మేడం, అంటే మీ ఈ అంటే జర్నలిజం మీద ఇప్పుడు అంటే కరెంట్ టాపిక్ గురించి అడుగుతున్నారా? లేదు, నా చెప్తున్నాను నేను నా ప్రొఫైల్. మేడం గారితో ఇంటర్వ్యూ జరుగుతుంది. అవునండి, కొంచెం అంటే మీ సారీ అండి, మీ ప్రొఫైల్ నేను కొంచెం మిస్ అయ్యాను. కెన్ యూ రిమైండ్ మీ అగైన్? ఓకే సార్, నేను 2000 నుంచి ప్రూఫ్ విశాలాంధ్ర ప్రజాశక్తి సాక్షిలో ప్రూఫ్ రీడింగ్ ఇట్లా డెస్క్ జర్నలిజం లో జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను అండ్ ఆల్సో యాజ్ అ రిపోర్టర్. అట్లానే నేను పోయిట్రీ ఒకటి రాస్తూ ఉంటాను. అలానే మళ్ళీ మన ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్ గా వర్క్ చేస్తూ ఉంటాను. ప్రెసెంట్ బుక్స్ అయితే ఏమీ లేదు కానీ వేయలేదు కానీ పబ్లిష్ చేయలేదు, కానీ పోయిట్రీ మాత్రం రాస్తూ ఉంటాను అనమాట. ప్రతి అంటే కాంపిటీషన్స్ కానీ కానీ లేకపోతే మన కవి సమ్మేళనాలు మన వీటిలో చేస్తూ ఉంటాను నేను. ఏ సబ్జెక్ట్ ఎన్నుకుంటారండి పోయిట్రీ జనరల్? పోయిట్రీ అంటే అన్ని సబ్జెక్ట్స్ అన్ని ఏదైతే అంటే ఆ సంఘటన ఇప్పుడు జరిగింది అని అంటే దాని మీద మనం స్పందించి రాస్తూ ఉంటాం అనమాట. అట్లానే ఇప్పుడు రీసెంట్ గా మీకు టైం ఉంది అని అంటే జస్ట్ ఒక మొన్న వలస కూలీల మీద ఒక అంశం రాసా, అమ్మ చెప్పిన కథ అని. ఈ ఎవరైతే ఇప్పుడు వలస కూలీలు ఉన్నారు కదా రీసెంట్ కరోనా టైంలో ఇప్పుడు ఇష్యూ మీద, దీని మీద నాకు ఈనాడులో సెకండ్ ప్రైజ్ అవుట్ వచ్చింది. అమ్మ చెప్పిన కథ ఇదే టైటిల్ అనమాట. బిడ్డ వింటున్నావా, నీకు ఒక కథ చెప్తాను. నువ్వు భూమి మీదకి రావడానికి కొద్ది రోజులే ఉన్నాయి, తొందరపడబోకు, కాస్త మునగడ తీసుకు బజ్జు. ఆకలేస్తుందని కాలెత్తి డొక్కల్లో పొడిసేయకు, ఆరు బయట అంతా చీకటే బిడ్డ. నిన్ను చేరదీసే మనుషులే లేరిక్కడ, కరోనా గాలి గట్టిగా వీస్తుంది. తాకితే చాలు తనువెల్లా విషమైపోయే జబ్బొకటి దారి కాసింది. నాకు తెలవట్లేదే బిడ్డ, ఏ మడిసి నడిసే వైరస్. నా బొడ్డు నుంచి వచ్చేస్తానని అట్ట మారం చేసేయకు. ఒంటరి ద్వీపంలో ఇప్పుడు నిన్ను మోసుకెళ్తున్న ఒంటరి దీపాన్ని నేను, ఇంటున్నావా? నడిసిపోతానే ఉంటా, పొరపాటున తొందరపడి నా తొడల మధ్య నుంచి జారొచ్చేయమాకే. నీ కళ్ళు తిరిగి పడిపోతే ఏ పాజిటివ్ చేతిలో పడి నా రొమ్ములు సీకకుండానే నా 9 నెలల కష్టానివి అందకుండా పోతావోననే భయం. ఇది వరకు బాధపడినప్పుడల్లా వెన్ను తట్టి బి పాజిటివ్ అనేవారు, కానీ ఇప్పుడు బి నెగిటివ్ వ్యక్తి కోసం గాలించాల్సిన స్థితి దాపురించిందే బిడ్డ. పోగాలం అంటే ఇదేనేమో, దారమ్మట పోతనే ఉంటా. కుక్క ముట్టిన రొట్టెనైనా మరో పక్క కతుకుతా, కానీ మనిషి ముట్టిందాన్ని మాత్రం ముట్టను నీకోసం. కొద్ది రోజులు సల్లంగా ముడుచుకోవే బిడ్డ నా కోసం. నేను నడిచినంత మేర ఏ వైరస్ సోకకుండా దారంతా రైతునై పురుగు మందు జల్లుతా పోతా నీకోసం.
అలసి సొలసి ఆగినప్పుడల్లా మనలాంటి దారితెన్ను లేని బతుకుల ముచ్చట్లని బడిలో టీచరమ్మలా చెబుతా పోతా. ఇనుకో, బతుకు భాషను విడమర్సి చెబుతా, కరోనాకు చిక్కి శల్యమైన కళేబరాల గాథల్ని లెక్కగట్టి చెబుతా సైనికురాలిగా. నీకు ధైర్యాన్ని నూరిబోసూ పోతా. నువ్వు బయటకొచ్చే సమయానికి నీకోసం ఒక పచ్చని పల్లెను, అందులో నీ నవ్వులకే విచ్చే అందమైన పూల తోటను పెంచిస్తా. నీ స్వప్నాలని ఏ వైరస్ తాకని చక్కని గాలిని నీకు కానిపిస్తా బిడ్డ. ఇది నేను రాసిన వలస ఒక తల్లి పడే కష్టం మీద రాశాను. ఆవేదన అద్భుతం అద్భుతం. దీంట్లో అమ్మతనము అమ్మతనాన్ని అబ్వియస్ గా మీరు అమ్మ కాబట్టి ఇక ఎంత వర్ణించాలో భాషకు అందినంత వరకు మీరు మాకు మీ భావోద్వేగాల్ని పంచారు. అలాగే అదే వలస కూలీలు వాళ్ళకి చదువు లేదు, వాళ్ళ భావాలు ప్రజలకి తెలియాలంటే అంటే మీరే వెళ్ళి వారిగా మారి వారి మనసులను మీరు మాతో పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జెనరసిటీకి వి సెల్యూట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ గుడ్. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్. ఎస్ ఓకే అండి, బాగుంది అమూల్య గారు, చాలా చక్కగా ఎక్సలెంట్ ఉంది. సో మరి మీరు ఫస్ట్ ఫస్ట్ గా మీరు జర్నలిస్ట్ గా మారిన తర్వాత మీకు ఎలా అనిపించింది అండి? అంటే మీరు మొదటగానే జర్నలిస్ట్ కి వచ్చేసారు కదా. అవునవును. అప్పుడు మీ అంటే మీ అనుభవాలు కొత్తగా ఉంటుంది కాబట్టి మీకు ఎలా అనిపించింది? అసలు నాకు జర్నలిజం అంటేనే తెలియదు. కాకపోతే ఫస్ట్ ఏంటంటే ప్రూఫ్ రీడింగ్, అది చెయ్యాలంటే అసలు నిజంగా ప్రూఫ్ రీడింగ్ అనేది చాలా 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 కష్టమైన పని అనమాట. ఎందుకంటే అక్షర దోషం రాకూడదు. 2000 అంటే ఇప్పుడు ఎంత, 2020 కదా, అంటే 20 ఇయర్స్ బ్యాక్. 20 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేదంటే ప్రింట్ ఇచ్చేవారు మాకు. బీ ఫోర్ సైజ్ పేపర్ ఉండేది, ఆ పేపర్ మీద ప్రింట్ ఇచ్చేవాళ్ళు. అందులో అక్షరదోషం మళ్ళీ మేము పొరపాటున దిద్దినా, తప్పులు మా చేత వచ్చినా కూడా మళ్ళీ మా చేత 10 టైమ్స్ 20 టైమ్స్ ఇంపోజిషన్ ఇచ్చేవారు మా సార్. ఆ ఇంపోజిషన్ ద్వారా కొత్త పదాలు లేకపోతే ఆ పదాలను మళ్ళీ ఇంకొకసారి మేము రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ లేకపోతే ఎక్కడైనా చూసినప్పుడు కానీ అది మనసు బాధపడుతుంది. అయ్యో వీళ్ళు ఎందుకు తప్పు రాశారు, నేను ఎందుకు తప్పు రాశాను అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే అలా అంత బలంగా ఆ పదాలని మా చేత రాయించేవాళ్ళు, రుద్దించేవాళ్ళు, చెప్పించేవాళ్ళు, అంత బాగా చేసేవాళ్ళు. కానీ స్టార్టింగ్ లో అయితే కొంచెం కష్టంగానే ఉండేది. కాకపోతే ఎందుకు వచ్చాను రాదు బాబు జర్నలిజం అనుకున్నా కూడా, ఇప్పుడు ఏంటంటే మొదట్లో ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుందిగా, అట్లానే ఫీల్ అయ్యాను. అంటే నాకేం తెలియని టైంలో కాబట్టి, అంతా తెలిసిన తర్వాత రిపోర్టర్స్ తో మాట్లాడుకోవడం, నేను అంటే మనం ఎప్పుడైతే స్పందిస్తామో సబ్జెక్ట్ అంటే ఒక అంశం జరిగినప్పుడు సమాజంలో వెంటనే స్పందించేవాడే కవి, వెంటనే స్పందించేవాడే రిపోర్టర్ అంతేగాని అట్లా అంటే ఆ వేలో నేను వెళ్ళాను ఇప్పటి వరకు కూడా. అంటే సంఘటన స్పందించినప్పుడే జరిగింది, వెంటనే స్పందించినప్పుడే మనం జనాల్లో కానీ ప్రజల్లో కానీ సమాజంలో కానీ నిలబడతాం ముందు. జరిగిన తర్వాత 10 రోజులకి మనం స్పందించడం అంటే అది వేరు, దాని వల్ల యూజ్ ఉండదు, ఆ సబ్జెక్ట్ ఇదైపోతుంది అందుకని చెప్పేసి నేను ఇప్పటి వరకు కూడా జర్నలిజం ఫీల్డ్ లో బతకడానికి గానీ కవిత్వంలో బతకడానికి గానీ కారణం అయితే అదే ఫస్ట్ రీజన్. నా రిపోర్టర్స్ కూడా స్పాట్స్ ఏం జరిగినా ఎక్కడ ఏం జరిగినా ఆ స్పాట్ కి సంబంధించి స్టోరీ ప్రిపేర్ చేయమని చెప్పడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా భాగం అనమాట, నా డ్యూటీలో భాగం. వాళ్ళని అలాగే చేసేదాన్ని వాళ్ళు కూడా నన్ను తిట్టుకునే వాళ్ళు, కంప్లైంట్ చేసిన రోజులు ఉన్నాయి. హలో, గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే సార్. నమస్తే అండి అప్పారావు గారు, మనకి ప్రముఖ జర్నలిస్ట్, మరి ఆల్ ఇండియా రేడియో క్యాజువల్ అనౌన్సర్, మరి మన అమూల్య గారు వచ్చున్నారు గెస్ట్ గా ఉన్నారు, మనతో మాట్లాడండి. మనకి ఇంకో రాత్మీ కూడా యాడారండి, స్కైప్ లో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. శేష్ గారు, ఇందాక మీతో మాట్లాడకుండా కట్ అయిపోయిందని మళ్ళీ చేశాను నేను. సర్లేదు వీరు గారు, చెప్పండి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా మేడం గారు ఇంటర్వ్యూనేనండి? అవునండి. ఓకేనండి. ఆ రోజు మొత్తానికి ఆ ప్రశ్నకి సమాధానం అదేనండి, మేఘ సందేశం. అవునండి అవునండి అవునండి. ఓకేనండి ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ అప్పారావు గారు, చెప్పండి. మేడం గారితో మాట్లాడండి. నమస్తే అప్పారావు గారు. నమస్తే అమ్మా. నమస్తే సార్, చెప్పండి సార్. మీరు ఇప్పుడు చెప్పిన కవిత నిజంగా హృదయాంతరాల్లో నిజంగా కడుపు నిండిపోయిందండి.
ఎందుకంటే ఏ సిచ్యుయేషన్ కు తగ్గ ఆ సిచ్యుయేషన్ అప్పటికప్పుడే తయారు చేయడం అనేది చిన్న పని కాదండి. అవును సార్. ఆ నిజంగాను మనసులో ఎన్నో భావాలు ఏదో రవి ఎరింగన చోట కవి ఎరింగన అనే సామెత ఉన్నట్టండి. అవును సార్. అవును అటువంటి కవిత ఎన్నాళ్ళయిందో తల్లి విని ఇప్పుడు ఈ వేళ మీ నోటి అంత పెట్టినామమ్మా. మీకు ధన్యవాదాలు అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అప్పారావు గారు. ఇలాగే కాల్ చేస్తానండి. నైస్ టాకింగ్ టు యూ. ఎస్ ఓకే అండి. మనకి ఇంకొక ఆత్మీయులు అడిగారండి. హలో రమణ గారు, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అలాగే మేడం గారు గుడ్ మార్నింగ్. శుభోదయం, శుభాకాంక్షలు. శుభోదయం సార్. నమస్తే సార్, చెప్పండి. నమస్తే అమ్మా. మాది విశాఖ జిల్లా పక్కన అనకాపల్లి పక్కన నాగులాపల్లి. నేను సైకిల్ మెకానిక్ ని. తల్లి బిడ్డ గురించి అంత సరిగా వర్ణించారమ్మా. చాలా చాలా బాగా నచ్చింది. అసలు అమ్మ గుర్తొచ్చి చాలా అసలు చాలా పొద్దున్నే చలాపి ఫీల్ అయ్యా అసలు. అంత బాగాలేదు. హృదయం ఎక్కడో అసలు బాధ అనిపించింది. అసలు అమ్మ గుర్తొచ్చింది. నాకు ఆ కవితకి చాలా కాల్స్ వచ్చాయి. యాక్చువల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు ఈనాడులో. దానికి చాలా అంటే చాలా మంది నాకు దాదాపు 50 కాల్స్ వరకు నాకు వచ్చాయన్నమాట ఆ అంశం మీద. ఓకే రమణ గారు, ఇంకేమైనా అడుగుతారా మేడం గారిని? ఇంకెంతకంటే ఇంకేమవసరం లేదు సార్. పొద్దున్నే అమ్మను గుర్తు చేసండి. అమూల్య గారు, సో మీరు కవితలు, సో అప్పుడు మీరు వలస కూలీల పైన మరి కవిత రాశారు కదా, సో మరి కరోనా పైన కూడా ఏమైనా కవిత రాశారా? కరోనా మీద అంటే రాశాను. సాక్షిలో అది పబ్లిష్ అయింది. అలాగే మనకి మేడ్ ఇన్ ఇండియా అని ఒకటి రాసా. కరోనా అంశం మీద చాలా ఇష్యూస్ రాసా. ఇప్పుడు ప్రెసెంట్ అదే నడుస్తుంది. మనం ఏం రాసానంటే మేడ్ ఇన్ ఇండియా అనేది నా కవిత శీర్షిక. పిట్టలు వాళ్ళని చెట్లన్నీ భోరుమంటున్నాయి. పిట్టలు వాళ్ళని చెట్లన్నీ భోరుమంటున్నాయి. పిల్లగాలులు మనిషిని తాకి గొల్లుమంటున్నాయి. నన్ను తాకిన పూలు మరణిస్తున్న దృశ్యాలు ఎన్నో. ఆకాశమంతా విషమేఘాలు విస్తరించి హాహాకారాలు చేస్తున్నాయి. నీకు నాకు మధ్య యుద్ధం జరుగుతోంది. పవిత్ర మంత్రాల ప్రతిధ్వనులన్నీ సైన్స్ సూత్రాల కాళ్ల కింద అణిగిపోయాయి. రోజు రోజుకు కుతూహలపు ఛాయలు, క్షణ క్షణానికి రాలిపడుతున్న ప్రాణాలు. ప్రాణాంతక ఆయుధాలు మన అవయవాలే. చాప కింద నీరులా హింస ఇప్పుడు పారుతోంది. ఎదురెదురుగా ఉన్న అపరిచితులమే. మన బుర్రలకు పనెప్పుడు చెప్పామని? బూజు పట్టిన అల్మరా మోకాళ్ల మధ్య విసిరేసి ఏళ్ళు గడిచాయిగా. సోమరితనం మనకు వెనతో పెట్టిన విద్య. ఎప్పుడూ పక్కింటోడి పనితనమే మన చేతికర్రలు. కలో గంజో ఉప్పులేని పప్పు కూడో ఏదో ఒకటి మనగూడే నయం కదా. అరులు చాచడం ఆపి బుర్రల బూజు దొలపండి. పక్షి స్వేచ్ఛను, చీమ కష్టాన్ని కలగనండి. మన సొంతం అంటే మనదే. ఎందుకంటే మన పుట్టుక మేడ్ ఇన్ ఇండియానే కదా. మనమందరం మరణం లేని ఈ మట్టి బిడ్డలం కదా అనేది రాశాను. ఇది పబ్లిష్ అయింది. ఏంటంటే మనం మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కాకుండా ఇతర దేశాల నుంచి మనం ఈ అంటే ఎవరిని కించపరచడానిక దేన్ని కించపరచడం అనేది లేదు. కాకపోతే సబ్జెక్ట్ ఏంటంటే ఈ కరోనా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనే అంశం మీద మన వస్తువులు మనమే తయారు చేసుకొని మనమే చేయడం వల్ల అది కూడా ఒక మంచిది కదా అని చెప్పేసి రాసా అనమాట. అనే అంశం మీద రాసా, విషయం మీద. సూపర్ అండి. మనకు ఇంకొక ఆత్మీయులు యాడ్ అయ్యారు పలకరిద్దాం. హలో గుడ్ మార్నింగ్ అండి. హలో స్కైప్ లో ఆత్మీయులు ఎవరండి? హలో మీట్ లో ఉన్నారండి, ఒకసారి బయటకు రారా. హలో సార్, మీట్ లో ఉన్నారు ప్లీజ్. హలో ఓకే మేడం, మీరు కంటిన్యూ చేయండి. ఆయన కట్ అయిపోయారు, మీట్లోకి వెళ్ళిపోయారు, ఆయన కట్ అయిపోయారు. ఓకే. అలాగే ఈ సాక్షిలో చెప్పే కదా కరోనా మీద రాసాన్ని. కరోనా మీద ఫస్ట్ కవిత అనమాట ఇది. ఓకే. క్రిమికాలం అనేది టైటిల్. నా ఇంటి గోడలన్నీ ఇప్పుడిప్పుడే నన్ను గుర్తుపడుతున్నాయి. అంటే ఇంట్లో ఉంటున్నారు కదండి మనం. సో ఇది రాశాను అన్నమాట. నా ఇంటి గోడలన్నీ ఇప్పుడిప్పుడే నన్ను గుర్తుపడుతున్నాయి. నా ఇంటి తలుపులకు నా స్పర్శ ఇప్పుడిప్పుడే అలవాటవుతోంది. నా వంటగది నా నెమ్మదితనాన్ని ఆలోచిస్తోంది. ఓకే అమూల్య గారు కంటిన్యూ చేయండి.
ఆయనకి స్కైప్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఓకే కంటిన్యూ చేయండి. నా వంటగది నా నెమ్మదితనాన్ని చూస్తూ ఆలోచిస్తోంది. నా గిన్నెల బుగ్గలపై పడిన సొట్టల్ని నిమురుతుంటే వాటి వింత చూపులకు నవ్వొస్తోంది. విడివిడి బతుకులన్నీ కలుపుకుట్టేసింది కరోనా. పనుల మధ్య పొడి నవ్వుల్లో పుప్పొడి కలిపేసింది. హడావుడి నడకలకు కళ్ళెం వేసింది. ఉరుకుల పరుగుల నడుముకి సాంత్వన ఇచ్చింది. కరోనా ఇంటింటిని వెంటాడుతున్న క్రిమి, చీకటిలా విస్తురిస్తూ వణికిస్తున్న క్రిమి. ప్రపంచం ఒక యుద్ధభూమి అయ్యాక మనిషే మానవ బాంబు. దగ్గు జలుబు శ్వాసే అణ్వాయుధాలు. సైన్స్ కి శాస్త్రానికి మధ్య ప్రత్యక్ష యుద్ధం ఇది. ప్రేమించినట్టే ప్రేమించి చుట్టపు చూపుగా వచ్చి కాటేస్తోంది. మనిషికి ప్రాణం తీపి చెప్పింది. పాత కుటుంబాలని కొత్తగా పరిచయం చేసింది. చీకటి చివరి క్షణాల్లోని భయాన్ని రుచి చూపించింది. అమాయకత్వాన్ని జయించి అపజయాన్ని ఎదిరించే శక్తినిచ్చింది. చెట్టు నీడలోని అమ్మఒడి అర్థాన్ని చెప్పింది. జీవితాన్ని కొత్తగా కలగనడం నేర్పింది. మనిషికి అర్థం ఏంటో మనిషి ఇలాంటి ఒక ఓకే మనిషికి అర్థం ఏంటో మనిషి తెలుసుకోవాలంటే ఇలాంటి ఒక క్రిమికాలం కావాల్సింది అని నాకు సాక్షిలో ఇది కరోనా మీద క్రిమికాలం పేరుతో నా కవిత ఒకటి పబ్లిష్ అయిందండి. ఇదొక అంశం అన్నమాట. సో మీరు సాక్షిలో ఎప్పుడు అడుగు పెట్టారు మేడం? నేను సాక్షిలో 2010 నుంచి 2015 వరకు 5 ఇయర్స్ చేశాను. ఓకే అంటే జర్నలిస్ట్ అంటే మీరు బయటికి వెళ్ళి వార్తలు కలెక్ట్ చేసే వల్ల ఎట్లా? వార్తలు అంటే డైరెక్ట్ గా నాకు కల్చరల్ విభాగం అన్నమాట. నేను కల్చరల్ ఐటమ్స్ ఇచ్చేదాన్ని. ఎవరైనా నగరానికి వచ్చినప్పుడు చిన్న చిన్న ఇంటర్వ్యూస్ ఇవ్వడము, లేకపోతే మన సాహితీ మిత్రులు మన పుస్తకావిష్కరణలకు కానీ కవి సమ్మేళనాలకు కానీ వచ్చినప్పుడు వాళ్ళతో కొంత కొన్ని కవితలు రాయించి వాళ్ళ గురించి కొన్ని పరిచయ వాక్యాలు రాయడం నేను అలా చేసేదాన్ని. అలా విశాలందరిలో కూడా సేమ్ నాది అదే ఇంటర్వ్యూస్ అన్నమాట. నేను చాలా మందిని ఇంటర్వ్యూలు చేశాను నేను. అట్లా రిపోర్టర్ గాను జర్నలిస్ట్ గాను డెస్క్ జర్నలిజం లో కూడా నేను రెండిట్లో ఉన్నాను. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా మార్పు ఉంటాయి కదా. అంటే మూడు చోట్ల మీరు పనిచేశారు కాబట్టి మరి మీరు రెండో ఫస్ట్ సారికి రెండో సారికి ఎలాంటి మార్పులు గమనించారు? అక్కడ నుంచి మళ్ళీ మూడు స్థాయికి వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు మీరు గమనించారు? విశాలందరిలోకి వచ్చేసరికి ఆ పదజాలం కానీ ఆ వాక్య నిర్మాణం కానీ అది ఎట్లా అంటే సిపిఐ పార్టీ కాబట్టి ఆ భావజాలం ఎక్కువ ఉంటుంది. ఈ ప్రజాశక్తికి వచ్చేసరికి కొంచెం టఫ్ అన్నమాట. ఇక్కడ విశాలందరిలో ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏంటంటే మనం ఇంపోజిషన్ రాయడము లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఇస్తారు, మాకు ఇచ్చేవారు అప్పట్లో. అయితే తర్వాత 2007 లో నేను ఇదే ప్రజాశక్తి జర్నలిజం స్కూల్లో జాయిన్ అయ్యాను. 2008-2009 వర్క్ చేశాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే మాకు షిఫ్ట్స్ అన్ని కూడా నైట్ షిఫ్ట్లు ఉంటాయి. ఈవినింగ్ 6 to early morning 3 వరకు మాకు షిఫ్ట్లు అప్పట్లో. ఈ షిఫ్ట్ లో ఏంటంటే నైట్ ఉదయం అంతా రిపోర్ట్ కష్టపడి తీసుకొస్తాడు, సాయంత్రం 6 కి మాకు డెస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టైంలో ఎర్లీ మార్నింగ్ 3 కి వరకు, అంటే మెయిన్ ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినా కూడా మధ్యరాత్రి 12-1 గంట ఆ టైంలో మళ్ళీ మార్చాల్సి వచ్చేది. ఒకటి 2 పేజీలు అట్టు పెట్టేవాళ్ళం అనమాట. అలా జరిగేది. కాకపోతే ఈ ఇక్కడికి వచ్చేసరికి ప్రజాశక్తికి వచ్చేసరికి ఏంటంటే లెగ్ వర్క్ కంపల్సరీ ఉండిద్ది రిపోర్టర్ అనే వ్యక్తికి. రిపోర్టర్ అంటే రిపోర్టింగ్ ఇష్టం ఉన్న వ్యక్తికి లెగ్ వర్క్ మస్ట్ గా ఉండేది అనమాట. అంటే బయటికి వెళ్ళి కంపల్సరీ ఐటమ్ చూసి వాళ్ళతో మాట్లాడి ఏ కార్యక్రమం జరిగినా తీసుకురావాల్సిందే. అంతేగాని ఎప్పుడో ఏదో చెప్తే తీసుకొచ్చి వేగ్గా రాసేయడం అనేది ఉండదు. అట్లా రాశారు అని తెలిస్తే మాత్రం కంపల్సరీ ఒక మనకి స్కూల్లో ఉంటుంది చూసారా బోర్డు, నోటీస్ బోర్డు, ఆ నోటీస్ బోర్డు టైప్ లో మాకు మా నేమ్ మెన్షన్ చేసేవారు. ఇంకా తప్పు చేయకుండా. హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే శేషు గారు. నమస్తే సార్. ఎక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు మురళి అండి. మురళి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. మేడం గారు మాట్లాడతారా? మాట్లాడతాను. మాట్లాడండి. నమస్తే అండి అమూలి గారు. చెప్పండి సార్. నమస్తే. చాలా చక్కగా అమ్మతనం గురించి చక్కగా మీరు కవితలు వింటుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకు
చాలా ఇష్టమైన కవితలు ఏంటంటే మహాసుకవి శ్రీశ్రీ గారు, చరబండరాజు గారు, ఇలా కొంతమంది మహాకవులు ఉన్నారు, జాషువా, ఇలా చాలా మంది మంచి మంచి కవులు ఉన్నారు. వాళ్ళ కవితలు చదువుతుంటే ఏంటంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చదవాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మీ కవితలు చదువుతుంటే అందులో అంత అమ్మతనం కనిపించింది. ప్రతి కవితలోనూ కూడా నూతనత్వం కనబడింది. అక్కడికి అక్కడ సిచ్యువేషన్ ని బట్టి మీరు చక్కగా అందరినీ అలరిస్తారు. ఎందుకంటే ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏది ఉందో అది ఉన్నప్పుడే అందరూ అది చూసి చదివి హ్యాపీ అవుతారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఇప్పుడు మొన్న దుంపల గురించి జరిగింది, అడవిలో దుంపల గురించి మీరు రాసే ఉంటారు. అంటే వలస కూలీలు చాలా మంది అడవిలో మూడు దుంపలు తిని బతికేరు అని చెప్పేసి ఈటీవీ 9 లో వచ్చింది, మీరు చూసే ఉంటారు. మీరు దాని మీద కూడా రాసే ఉంటారు నాకు తెలుసుంటి. మీ కవితలు ఏంటంటే ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అండి. ఎందుకంటే మాకు శ్రీశ్రీ గారు అన్నారు, సబ్బు బిల్లా కదేది కవిత కనహం ఉండాలో ఈ కవిత వేషం కానీ ఓయి రసనిర్దేశం, కళ్ళంటూ ఉంటే చూసి వాకంటూ ఉంటే వ్రాసి ప్రపంచం అందులో కవిత్వం ఒక తీరని దాహం అన్నారండి మహాకవి. మనం ఎంత చక్కగా మీరు కవిత్వం రాయడం, మీ పేరులోనే ఉందండి పెళ్లిది, అమూల్య అంటే అందులోనే ఉంది, మీ పేరులోనే ఉంది, వేరే విడిగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే అమూల్యమైనటువంటి కవితలు రాస్తూ అందరికి ఆత్మస్థైర్యాన్ని ప్రేరేపిస్తూ ముందుకు పోతున్నారు. మీకు హ్యాట్స్ ఆఫ్, మీతో మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. శేషు గారు కూడా చక్కగా ఇంటర్వ్యూ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా మంచి మంచి రాసి మమ్మల్ని అందరూ చేయాలి. ఇంకొకటి, మీ కవితలు ఏమైనా పుస్తకాలు వచ్చాయండి మేడం గారు? లేదు సార్, రాలేదు సార్, వేయించాలి ఈ ఏడాది చివరికి వేయిస్తాను సార్. లేకపోతే కనీసం మీరు యూట్యూబ్ లో అయినా మీ పేరుతో అమూల్య గారు మీరు పెట్టే అంటే మాలాంటి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు కదా, మీరు చాలా మంది ఆ కవితను మనం దాచుకోవాలి అనిపిస్తుంది కదా చాలా మందికి, దాచుకోవాలి అది అని అనిపిస్తుంది. బుక్ ప్రింట్ చేస్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్క కవిత ఒక్కొక్క కర్గంలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎన్నో మంచి మంచి కవితలు రాస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఓకే అమూల్య గారు, మర్చిపోయాను, కంటిన్యూ చేయండి. మీరు నైట్ పూట చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, దిశకు 6 గంటలకే స్టార్టింగ్ అవుతుంటున్నారు కదా, ఒకవేళ రాత్రి పూట అంటే నిద్ర కాసి అట్లా చేయాల్సిన పరిస్థితులు ఉంటుంది, మరి మీరు ఎలా చేసేవాళ్ళు? అంటే నిద్ర ఒక పక్క నిద్ర వస్తూ ఉంటుంది, సో పక్క వీళ్ళు వర్క్ ఇస్తారు, ఏదన్నా పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది, అలాంటి టైంలో మీరు ఎలాంటి తీసుకుంటారు? నిద్ర అనేది కామన్, ఎందుకంటే నేను 2000 నుంచి కూడా నైట్ షిఫ్ట్ చేసిందాన్ని నేను, ఎర్లీ మార్నింగ్ 3 వరకు. నిద్ర కామన్ వస్తూనే ఉంటది, తప్పులు పోతానే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇంకా నిద్ర వచ్చిన టైంలో లేచి అటు ఇటు తిరగడము కాసేపు, లేదా ఇంకా బుక్స్ చదవడము, లేదంటే వేరే ఇంకా జర్నలిస్టులతో కొంచెం డిస్కస్ చేయడం అన్నమాట, ఇప్పుడు సబ్జెక్ట్ మీద డిస్కషన్స్ చేయడము, ఉన్న పేపర్స్ అన్నిటిని అంటే మనదే కాదు కదా పక్కన వాళ్ళవి కూడా ఫాలో అవ్వాలి, మనకు తెలియాలి అంటే పక్కనది ఫాలో అవ్వాలి కంపల్సరీ, వేరే వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటే మనకు కూడా ఒక వే, ఆ వేలోంచి ఇంకో వే మనకు అనిపిస్తుంది. ఆ వే అనేది మనం పట్టుకున్నాం అనుకోండి, మనం కూడా మంచి సబ్జెక్ట్స్ రాయొచ్చు, మంచి మంచి ఐటమ్స్ ఇవ్వచ్చు. అట్లా మాకు నైట్ ఎక్కువ ఇవే వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టేవాళ్ళం. నిద్ర వస్తుంది అనుకునే టయానికి మేమేంటంటే కాసేపు తిరగడం, లేచి అవి చదవడం, పత్రికలు చదవడం. మాకు అప్పుడు ఈ పేపర్లు ఇవి లేవు, ఇప్పుడు వస్తున్నాయి కానీ సాక్షిలో ఉన్న దగ్గర నుంచి ఈ పేపర్ ఉంది మాకు. పొద్దునే మాకు జర్నలిజం లో ఫస్ట్ ఉదయాన్నే చేసేది, ఫస్ట్ మేము లేచంగానే చేసేది పేపర్ చదవాలి. ఈవినింగ్ మేము వెళ్ళాక డెస్క్ ముందు కూర్చునే ముందురా చదవాల్సింది ఈ పేపర్ అన్నమాట. మాకు ఇవి అలవాటు చేశారు. ఒక్క నిమిషం మేడం, మనకు ఆత్మీయులు యాడ్ అయ్యారు. హలో అండి. హలో అండి, బాగున్నారా? హలో, మీరు? గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. నా పేరు సుధాకర్ అండి. సుధాకర్ గారు, మనకి అమూల్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఈ రోజు గెస్ట్ గా అమూల్య గారు వచ్చారు, గెస్ట్ గా మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. బాగున్నారండి మీరు? బాగున్నాను సార్, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాను అండి.
ఓ రిటైర్డ్ ఇంజనీర్. ఓకే సార్, ఎక్కడ నుంచి అండి? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, చెప్పండి సార్. ఓకే ఓకే సార్, బాగున్నారు అయితే అంతా. ఇప్పుడు ప్రెసెంట్ మీకు చదువుకోవడానికి కానీ ఏమైనా చేయడానికి కానీ కొంచెం టైం వచ్చింది అన్నమాట. ఇంకా ఫ్రీ బర్డ్ ఇప్పుడు మీరు. సార్ ఏమైనా క్వశ్చన్ అడుగుతారా మేడం గారిని? మీరు 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 చదివించారు మీరు లేకపోతే రాశారని చెప్పారు మీరు? ఓకే, మీరు రాశారు అయితేనా? ఓకే, మేడం గారు రాశారు, మేడం గారే చదివి వినిపించారండి. అవునండి, మేడం గారు రాసి మేడం గారు చదివి వినిపించారు. రాశారని చెప్పారు కానీ వినిపించినప్పుడు నేను నేను ఆన్లైన్ లో వినపడలేదు. తప్పకుండా అండి, మనకి వీలుని బట్టి మళ్ళీ ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను సమయభావాన్ని బట్టి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బై. ఓకే, అమూల్య గారు చెప్పండి. చెప్పండి, మరి మీరు ఇట్లా జర్నలిస్ట్ గా పనిచేస్తూ కూడా మరి ఇంట్లో కూడా నిత్య దినచర్య కార్యక్రమాలు ఉంటాయి, ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ పిల్లలు మరి పిల్లల్ని సమాధానించుకోవాలి, ఇటు చూస్తే మరి మీ హస్బెండ్ గారు కొంచెం ఎంప్లాయీ, సో వీళ్ళందరూ సమాధానించుకుంటూ కూడా మరి మీరు కవితలను రాస్తూ ఉన్నారంటే మరి మీకు అలా ఎలా సమయం సరిపోయేది అంటారు? అసలు ఎలా సమయాన్ని కేటాయించుకునేవాళ్ళు మీరు? అవును, ఈ ఏదైతే చాలా కష్టం, ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత ఇంటి పని వంట పని, మా బుడ్డో మా బాబు పేరు చంద్రహాస్, తను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కి వచ్చాడు. యాక్చువల్ గా సెలవులు కాబట్టి ఫస్ట్ క్లాస్ కి ప్రమోట్ చేస్తామని చెప్పి వాళ్ళ మేడం మొన్ననే ఫోన్ చేశారు. ఆన్లైన్ వర్క్స్ ఇస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. అయితే ఇప్పుడు ఏమైంది, టైమింగ్ అనేది చాలా ప్రాబ్లం. రాయడం అనేది సబ్జెక్ట్ని అప్పటికప్పుడు చూసి రాసేయడం అనేది ఉన్నా కూడా మనం రాయలేని పరిస్థితి ఒక్కోసారి, ఎందుకంటే ఆ టైంలో ఆఫీస్ వర్క్లో ఉంటాము లేకపోతే వేరే ఇంకా వేరే ఇంటి పనుల్లో ఉండొచ్చు. కానీ అయినా సరే నేను ఈ మధ్యకాలం, ఎందుకంటే నాకు పోయెట్రీ అంటే నాకు ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్, ఇప్పుడు నేను 2003లో నేను స్కూల్లో జాయిన్ అయినప్పుడు, ఇది ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్గా జాయిన్ అయినప్పుడు వేరే అమ్మాయి నా ఫ్రెండ్ ధనలక్ష్మి అని, తను నేను ప్రాస పదాలతో కవిత రాసుకునేవాళ్ళం చిన్న చిన్నగా, మాకు తెలియదు అది కవిత అంటారని. అలా ఏదో రాసుకునేవాళ్ళం సినిమాలు చూసి, ప్రేమ కవితలు అట్లా అలా 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 స్టార్ట్ అయింది. ఓ పదం అనుకోవడం, ఆ పదమే రావాలి, ఆ పదం వచ్చేలాగే ప్రాస పదాలతో రాసుకునేవాళ్ళం అండి. ఆ తర్వాత ప్రాస పదాలతో రాస్తేనే కవితవదన విషయం తర్వాత అందరితో వచ్చాక అర్థమైంది. అలాగే దాన్ని మోడిఫై చేసుకోవడం, దాన్ని ఇంకా సాన పట్టుకోవడం, నన్ను నేను బ్రేక్ చేసుకోవడం, అలాగే కొత్త కొత్త అంశాలను తీసుకోవడం మొదలైంది. కానీ ఇంట్లో వచ్చేసరికి మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా అమ్మ, అసలు ఫస్ట్ మా డాడీ అనమాట. మా డాడీ ఏంటంటే ఇప్పుడు ఒక డాటర్ కి డాడీయే ఇంపార్టెంట్, నాన్నే ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్. అమ్మ అంటే ఇప్పుడు బయటకు వెళ్తే ఏమైద్దో మా అమ్మాయికి, మా అమ్మాయి అసలు మనగలుగుద్దో లేదో, మా అమ్మాయి ఎందుకు ఇబ్బంది పడాలి అనే ఫీలింగ్ లో తిడుతూనే ఉంటారు మదర్స్ అందరు చాలా మంది. డాడీ ఫాదర్స్ వచ్చేసరికి ధైర్యం చెప్తారు, ముందు నువ్వు వెళ్ళమ్మా తర్వాత నేను చూసుకుంటాను, ఈ టైప్ లో ఉంటది డాడీ వాళ్ళ ఫీలింగ్స్. మమ్మీ ఫీలింగ్ అంటే ఒక రకంగానే ఉంటుంది, మాక్సిమం మదర్స్ అంతా అట్లానే ఉంటారు. అంటే ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు, కానీ మా ఫాదర్ అనేది ఇంపార్టెంట్. మా ఫాదర్ జర్నలిజం లోకి వెళ్ళడానికి ఫస్ట్ నన్ను ప్రోత్సహించింది ఆయనే. వెళ్ళు నేర్చుకోవాలి, ఆడపిల్లలు అనేవాళ్ళు ఇంట్లో ఉండడము లేకపోతే ఇది కాదు, నేర్చుకో సమాజంలోకి వెళ్ళు, జర్నలిజం అయితే ఏమైంది, టీచర్ అయితే ఏమైంది, రెండు ఒకటే అని చెప్పేసి జర్నలిజం లోకి వెళ్ళడానికి ఎంకరేజ్ చేసింది మా ఫాదర్ ఫస్ట్. సూపర్. డాడీ ఎక్కడికి ఏ మీటింగ్ అయినా ధైర్యంగా మాట్లాడి వెళ్ళి, మాట్లాడితే మాట్లాడు తప్పు వస్తుంది, తర్వాత సరిదిద్దుకుంటావు కదా, ఒకటి రెండు సార్లు మాట్లాడితే మూడోసారి అలవాటు అయ్యిద్ది. అసలు వెళ్ళడం వెళ్ళకపోవడం అంటే కూడా ఇది ఇంపార్టెంట్ కదా, వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడటం ఇంపార్టెంట్ కదా, ఈ టైప్ లో ఆయన చెప్పేవారు అనమాట. సో డాడీ నేను బయటికి రావాల్సి వచ్చింది. అలా నేను వెళ్ళడం, మా కొలి సాహిత్యంలో కూడా చాలా మంది మిత్రులు అనకూడదు కానీ చాలా మంది మిత్రులు నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా మంది
బాగా అంటే ముందుకు తీసుకెళ్ళి నేను రాయకపోయినా కూడా రాయండి, ఇట్లా రాయకుండా ఉండకూడదు అసలు అని చెప్పేసి నన్ను బాగా ముందుకి ప్రెషర్ పెట్టి నా మీద అంశాలు ఇచ్చి మంచి మంచి సబ్జెక్ట్స్ చెప్పి నా చేత రాయించి నా చేత మళ్ళీ పోటీలకి పంపించి చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నా సాహిత్య ప్రస్థానంలో. అలాగా నేను డాడీ వల్ల నేను బయటికి రావడం, జర్నలిజం లోకి పోయిటరీలోకి ఎంట్రీ అవడం జరిగింది. ఇక మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య గారు మావయ్య గారు అయితే చాలా హ్యాపీ అనమాట. మా అత్తయ్య గారు మహాలక్ష్మి, మావయ్య గారు సత్యనారాయణ మూర్తి, ఇద్దరు మంచి, అసలు మా హస్బెండ్ కన్నా నన్నే బాగా ఇష్టపడతారు. దానికి అది నీకు వచ్చేసి ఎందుకు వేస్ట్ చేసుకుంటావు వెళ్ళు అని చెప్పి వాళ్ళు అనడము. మా హస్బెండ్ కూడా ఇంకా పెద్ద, తను కూడా వెళ్ళమనే చెప్తాడు, ఎక్కువ వెళ్ళొద్దు రాయద్దు ఈ టైప్ లో ఏమి ఉండదు. తను కూడా పాజిటివ్ గానే ఉంటాడు ఇక అన్ని కార్యక్రమానికి, అంటే తను రాడు కాకపోతే నన్ను మాత్రం వెళ్ళమనే చెప్తారు. ఎక్కడ బ్రేక్ చేసేయడం అయితే ఉండదు. అసలు లేడీస్ అయితే ఏమైంది, ఎవరైతే ఏమైంది, ముందు రాయాలి వెళ్ళాలి సమాజంలోకి అంతే. అదే ఏదైనా ఆ సాహిత్య ప్రసారానికి వచ్చేసరికి ఆ మాకు లక్ష్మీ సుజాత గారు ఫస్ట్ అన్నమాట. నాకు మంచి ఆవిడ, ఆవిడ కూడా ఆల్ ఇండియా రేడియో అనౌన్సర్, చాలా సీనియర్ ఆవిడ. అలాగే ఆవిడ ఇప్పుడు ప్రెసెంట్ ఒక మెడికల్ కాలేజ్ రన్ చేస్తున్నారు. ఆవిడ అసలు నాకు ఫస్ట్ అన్నమాట. నాకు వివిధ భారతిలో యువవాణిలో కార్యక్రమంలో నాకు ఇది స్పేస్ ఇచ్చి నా కవితలు వినిపించారు అన్నమాట ఆవిడ. ఆ తర్వాత కొంత చలపాక ప్రకాష్ గారని, ఇప్పుడు రీసెంట్ గా అయితే నన్ను బాగా ప్రెజర్ పెట్టి నా చేత రాయిస్తున్న వాళ్ళు సిక్ ఆకాష్ గారు కానీ, చిత్తలూరు సత్యనారాయణ గారు కానీ వీళ్ళన్నమాట. ఈ 5 మెంబర్స్ నన్ను బాగా ఎంత ప్రెజర్ అంటే నాలో ఉంది టాలెంట్ పైకి తీసుకొస్తే ఈమె కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అంటే అందరూ అలా ఉండరు కదా, అందరూ అలా ఉండరు కానీ అందరూ కూడా ఇలా పాజిటివ్ గా ఉండరు, అందరూ నెగిటివ్ గా ఉండరు. కానీ చెప్తున్నా పాజిటివ్ గా ఉంటారు, ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అని కూడా చెప్తున్నా అన్నమాట. నన్ను బాగా ఎంకరేజ్ చేసిన వాళ్ళలో కొంతమంది. అలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పటికి కూడా రెగ్యులర్ గా డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి మా ఫోన్స్ లో. ఏ సబ్జెక్ట్ రాస్తే బాగుంది, ఏ సబ్జెక్ట్ రాయాలి అంటే నాకు వచ్చిన సబ్జెక్ట్ నేను చెప్తే ఇంకో ఆయన ఆయన చదివిన సబ్జెక్ట్, ఆ సార్ చదివిన సబ్జెక్ట్ ఇందులో ఇంట్లో ఈ యాంగిల్ తీసుకుని రాస్తే బాగుంటుంది కదా, ఇట్లా ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ లో డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి. మళ్ళీ వాక్య నిర్మాణాలు సరిగా లేకపోయినా కూడా దాని మీద డిస్కషన్, ఇట్లా పెడితే బాగోదు ఇలా పెడితే బాగుంటుంది ఓకే ఇది ఎట్లా, ఇలా డిస్కషన్స్ మాకు రెగ్యులర్ గా జరుగుతాయి అన్నమాట. ఒక రోజు కాకపోయినా ఒక రోజు 2 డేస్ కోసారి కంపల్సరీ జరిగింది. ఓకే నైస్. సో ఇప్పుడు మీరు ఇట్లా కవితలు కూడా రాస్తారు కదా, అంటే మీరు ఒక రేడియోలోనే చేసేవాళ్ళ లేకుంటే బయట ఏదైనా వేదికల పైన కూడా కవి సమ్మేళనం అట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళ? కవి సమ్మేళనాలు చేసామండి, కవి సమ్మేళనాలు చాలా చేసాము. కవి సమ్మేళనాల్లో పాల్గొన్నాను, నాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అంటే ఎక్కడెక్కడ చేశారండి, మన రాష్ట్రంలోనేనా లేదా అదర్ స్టేట్స్? అదే చెప్పట్లా, మా మదర్ సాధారణ ఎక్కడికి వెళ్ళడానికి ఒప్పుకునేవారు. లోకల్ గానే అన్ని ఏ జరిగినా ఇంకా నేను లోకల్ గానే ఎక్కడికి నేను ఎప్పుడు వెళ్ళలేదు. కాకపోతే 2000 రీసెంట్ గా ఇప్పుడు 13-14 తనికెళ్ళ భరణి గారి చేతుల మీదుగా ఒక అవార్డు తీసుకున్నా శ్రీశ్రీ కళావేదిక మీద. అది కూడా మ్యారేజ్ తిను మా హస్బెండ్ తీసుకెళ్లాడు కాబట్టి, లేదంటే అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది పంపించేవాళ్ళు. నైస్ అండి, నిజంగా మీ వారు చాలా అదృష్టవంతులు. సో మరి మీరు కవి సమ్మేళనంలో పాల్గొన్నప్పుడు అంటే రేడియోలో గానీ కవి సమ్మేళనం గానీ మరి మీరు అవార్డ్స్ అందుకొని మరి మీకు మనసుకు హత్తుకుపోయిన గుర్తున్న కవితలు ఏమైనా ఉన్నాయా? ఇవి మళ్ళా మళ్ళా మేము వినాలనిపిస్తుంది, నాకు ఇలా బాగుంది, ఇవి నచ్చినవి ఉన్నాయండి. అయితే ఈ చాలా ఉన్నాయి అట్లాంటివి. అందులో ఉదాహరణకి ఒక 2 కవితలు మా శ్రోతల కోసం, ఒకటి 2. ఓకే చెప్తాను. అయితే శ్రీశ్రీ గారిది నాకు ఒక ఇష్టమైన కవిత ఒకటి చెప్పేసి చెప్తాను. ఓకే. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, కదం తొక్కుతూ పదం పాడుతూ, హృదయాంతరాళం గర్జిస్తూ, పదండి ముందుకు పదండి తోసుకు. మరో ప్రపంచం, మరో ప్రపంచం జలపాతం. ఈ పోయమ అంటే నాకు బాగా
ఇష్టము చాలా మందికి నాకనే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఇష్టపడేది అదేగా ముందు అవును కదా ప్రపంచం పిలుస్తుంది అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా దాని ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళు దాని ద్వారా రాసిన వాళ్ళు దాని ద్వారా పేరు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే నాకు బాగా ఇష్టమైంది ఏంటంటే నాకు బంగారు తల్లి అని ఈ పాప మీద రాశాను దానికి నాకు చాలా మంచి పేరు వచ్చింది అలాగే ప్రజాశక్తిలో పబ్లిష్ అయింది అనమాట అది నాకు చాలా ఇష్టం కూడా అది ఆ పోయం అంటే మీకు వినిపిస్తాను బంగారు తల్లి ఆ అడుగుల సవ్వడికి తూర్పు తొలిపొద్దు నిద్రలేస్తుంది మన ఇంట్లో ఆడపిల్లల గురించి అనమాట అంటే కొంత ఆడపిల్లల మీద ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన టైంలో నేను పాజిటివ్ గా రాసుకున్న యాంగిల్ ఇది ఆ గాజుల గలగలలకు వంటగది ఒళ్ళు విరుచుకుంటుంది ఆ వేళ్లు వాకిలికి స్నానం చేయించి ముగ్గుతో ముస్తాబు చేస్తుంది ఆ చూపుల్లో వెచ్చదనాన్ని కాచుకొని ఉదయిస్తాడు సూర్యుడు నవ్వే పెదాల మధ్య నుంచి పక్షులన్నీ గూళ్ళు వదులుతాయి శబ్దాలు నిశ్శబ్దాల మధ్య సాయంత్రం వస్తుంది కురుల నల్లదనాన్ని ఆకాశం అప్పు తీసుకుంటుంది తెల్లని చెక్కిళ్ల చాటు నుంచి చంద్రుడు ప్రకాశిస్తాడు ఆ ఉనికి పేరే అమ్మ మనసంతా కళ్ళల్లో కనిపిస్తుంది చదువంతా ఆ మాటల్లో వినిపిస్తుంది ముందు తరానికి దిక్సూచిగా వెనకటి తరానికి ఆర్తిగా నిలుస్తుంది పేరే తోబుట్టువు పిలిస్తే పలికే పేరే తోబుట్టువు ఖాళీ మనస్సును ప్రేమతో నింపి వెచ్చని ఒడిలో అచ్చమైన తెలుగుదనమై నిండిపోతుంది చీకట్లో చిరుదీపాన్ని వెలిగించి పరిపూర్ణం చేస్తుంది ప్రేమికురాలిగా స్నేహితురాలిగా మార్గం వేస్తుంది మహారాణిలా నీ ఇంటిని ఏలుతుంది చక్రాల్లాంటి కళ్ళు తిప్పుతూ నిన్ను శాసిస్తుంది ఇంద్రధనస్సును ఊయలగా చేసి ఊగుతుంది ఏరుకోవాలే కానీ నవ్వితే నవరత్నాలు కురిపించే బంగారు తల్లిగా నీ ఇల్లంతా వెన్నెల కురిపిస్తుంది ఇది ఆడపిల్లల మీద నేను పాజిటివ్ యాంగిల్లో రాసుకున్నటువంటి ఒక అంశం అండి ఇది సూపర్ అండి అది నాకు బాగా మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి కవిత కూడా అది అలాగా నాకు చాలా చాలా కవితలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి ఇప్పుడు మరి ఆల్ ఇండియా రేడియోలో క్యాజువల్ అనౌన్సర్ గా చేస్తున్నప్పుడు మరి మీ అభిప్రాయం మీ అనుభవాలు ఎట్లా ఉంటాయండి అంటే ఇప్పుడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క స్టెప్ స్టెప్ వన్ బై వన్ స్టెప్ గా మార్కుంటూ వచ్చారు కదా సో మీరు ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోలో చేస్తున్నారు ప్లస్ 24/7 ఛానల్ లో చేస్తున్నారు కదా అవును సో మీ అనుభవాలు దీనికి దానికి మీ అనుభవాలు దానికి దీనికి అంటే ఇప్పుడు ఈ రేడియోలోకి వచ్చేసరికి మనకి ఈ శ్రోతల ఉత్తరాల కార్యక్రమం ఇప్పుడు ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది మనకి ట్రాన్స్మిషన్ కదా 6 గంటల తర్వాత 8 గంటలకి అలా ఫస్ట్ ఏమేమిస్తుంది మనకంటే భక్తికి సంగీతం ఒకటి తర్వాత శ్రోతల ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది దాని ఆ శ్రోతలు కోరుకున్నటువంటి సాంగ్స్ ఆ తర్వాత ఇది వరకు డాక్టర్ ప్రోగ్రామ్ ఉండదు అయితే ప్రెసెంట్ ఏం చేశారంటే హలో జనరల్ ఇంజనీర్ పెట్టారు ఆ కార్యక్రమం ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా అవే జనరల్ ఇంజనీర్ సాంగ్స్ ఇంతకు ముందు లాగా ఇప్పుడు ప్రోగ్రామ్స్ అన్ని మార్చేస్తారు మనకి ఒక్క నిమిషం మనకి ఆత్మీయులు పలకరిద్దాం హలో గుడ్ మార్నింగ్ అండి హలో గుడ్ మార్నింగ్ శుభోదయం అండి శేషు గారు అంబుజ బంగారు తల్లి శుభోదయం నా పేరు బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా యా శుభోదయం అండి మీకు కూడా మాట్లాడండి మేడం గారు అంబుజ గారు సార్ చెప్పండి మీరు మన విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో క్యాజువల్ అనౌన్సర్ గా ఎన్నాళ్ళు పెట్టి చేస్తున్నారు బంగారు తల్లి నేను 2009 ఉంది సార్ 2009 అంటే పీసీని సత్యనారాయణ గారి హయాంలో జాయిన్ అయ్యారు అనుకుంటాను నేను ఎవరు పీసీని సత్యనారాయణ గారు డైరెక్టర్ గా ఉండేవారు అంతకు ముందా తర్వాత ఆదిత్య ప్రసాద్ గారు తెలుసు నాకు ఆదిత్య ప్రసాద్ గారి హయాంలో మేము చేరాము మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు మా గురువు అలాగే మాడుగుల రామకృష్ణ గారు నాకు రేడియోలో నాకు అచ్చు తప్పులు పోకుండా నా ఏంటి నా గళానికి మెరుగులు దిద్దినటువంటి వ్యక్తి ఆయన మాడుగుల రామకృష్ణ గారు మా గురువు గారు సూపర్ అయితే నేను నాకు మన విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు ప్రయాగ వేదవతి గారు ముంజలూరు కృష్ణకుమారి గారు కీర్తి సత్యనారాయణ గారు తర్వాత అంతకు ముందు కొప్పుల సుబ్బారావు గారు తర్వాత ప్రయాగ రామకృష్ణ గారు ప్రయాగ వేదవతి గారు వీరందరూ తెలుసు ముంజలూరు కృష్ణకుమారి గారు నాకు బాగా పరిచయం
నిత్యం గౌరవం. కృష్ణ కుమారి మేడం ఉన్నప్పుడు కూడా నేను చేశాను, ఆదిత్య ప్రసాద్ గారి హయాంలో, కృష్ణ కుమారి గారి హయాంలో చేశానండి. నేను కొప్పుల సుబ్బారావు గారు న్యూస్ అంటే ఆయన చనిపోయే ఫైనల్ టైం వరకు కూడా నేను అక్కడే ఉన్నా. కొప్పుల సుబ్బారావు గారు విడదీయడం సుబ్బంతం ఉందాము. కొప్పుల సుబ్బారావు గారితో న్యూస్ లీడర్ కొప్పుల సుబ్బారావు గారు చాలా జోష్గా అందంగా చదువుగా మాట్లాడేవారు. వారు అంటే కాలం చేశారు కానీ చాలా మంచి అయినండి వారు కూడా. అవునవును. తర్వాత నేను ఒక మాట అడుగుతున్నాను, ఏంటంటే మీరు ఉభయ కోశ లోపలి కల్పరత్త ఇలాంటివన్నీ కూడా చదువుతున్నాను అన్నారు కదా, ప్రైమరీలో అవి చదువుతారా మీరు ఉత్తరాలు? అంటే ఇప్పుడు లేదు సార్, ఇప్పుడు ఈ ఆ కార్యక్రమాలు గతంలో అంటే 2009 నుంచి ఏదైతే ఉందో అప్పట్లో ఉన్న ఈ కార్యక్రమాలు కదా. అప్పటి నుంచి చెప్తున్నా, ఇప్పుడైతే ప్రెసెంట్ లేదు సార్. అంటే శ్రోతల ఉత్తరాల కార్యక్రమం అయితే ఉంది కానీ ఇంకా అంత డెప్త్ కి ప్రోగ్రామ్స్ కొన్ని తగ్గించారు. శారద గారు చదువుతున్నారు, రావాలి శారద గారు. అవును అవునండి, శారదమ్మ గారు అంటే కూడా చాలా గౌరవం అండి. వారు కూడా ఉభయకోశ లోపల ఉత్తరాల శ్రోతలు అలరించే విధంగా చక్కగా చదువుతారు. అంటే ప్రజెంట్ రాధగారు శారద గారు మాత్రమే తెలుసు, ఒకవేళ మా అంబుజా బంగారు కూడా చదువుతారా అని అడుగుతున్నాను. అంటే ఇది వరకు నేను చదివేదాన్ని, కాకపోతే ఏంటంటే నేను అటు హోమ్ సెక్షన్ హోమ్ ఛానల్ నుంచి నేను వివిధ భారతికి షిఫ్ట్ అయ్యా, ఇటు వచ్చాను అనమాట. సో ఇప్పుడు రాధగారును శారద గారే చదువుతున్నారు, నేనైతే ఇన్వాల్వ్ అవ్వట్లేదు. గతంలో నేను చదివిన దాన్ని, గతంలో వారణాసి ఉదయభాస్కర్ మూర్తి గారితో, మాడుగుల రామకృష్ణ గారితో చదివాను నేను, సార్ తో వీళ్ళిద్దరితో చదివాను నేను. అయితే మీరు నాకు ముఖపరిచయం లేకపోయినా నా ఉత్తరాలు మీరు చదివే ఉంటారు, అప్పుడు కూడా నేను ఉత్తరాలు రాసి ఇవ్వండి. చాలా రోజుల క్రితం నుంచి ఉభయ కృష్ణలో ఒక ఉత్తరాలు రాస్తాను. ఓకే ఓకే సార్, అయ్యుండ చదివే ఉండొచ్చు. యా ఓకే అండి, తిరుమల గుప్త గారు ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ సార్. యా చెప్పండి చెప్పండి. చక్కగా మంచి బంగారు తీసుకొచ్చారు చేస్తున్నారు, చాలా చక్కగా అంబుజా బంగారు తల్లి మాట్లాడుతున్నారు. తీసుకొచ్చిన మీకు మాట్లాడుతున్న బంగారు తల్లి మంజుష గారు అంటే నాకు విశాఖపట్నం ఆకాశవాణి బంగారు తల్లి, మీరు అంబుజా గారు కాబట్టి మీకు శుభాకాంక్షలు తెలియపడుతున్నాను. ఈ రోజు దర్శగ్రంథ దాతం, ఈ రోజు దర్శగ్రంథ దాతం నారాయణరావు గారు జయించండి, చెన్నై సుందర శ్రీష గారి బర్త్డే అండి. ఈ విషయాలు కూడా మీకు తెలియపరిచాను. మీరు అవకాశం ఉంటే ఒక సాంగ్ అడుగుతారు, ప్రసారం చేయడం కానీ పాఠం కానీ చేస్తారా? తప్పకుండా తప్పకుండా అండి. నేను రెండు నెలలు పాడేస్తాను యుద్ధం ఈ సినిమాలో. ఎస్పి భారత ప్రమణ్యం పి సుశీల బృందం పాడిన పాట, ఈరెడ్డి దాసరి నారాయణరావు గారు సంగీతం, చక్రవర్తి. ఒకటి మనసే దేవుడు కొందరికి, మనిషే దేవుడు కొందరికి, కొందరికి వృత్తిలో కొందరికి భక్తిలో ఉన్నాడు అని అంటారు. మరి ఉన్నాడు లేడో దేవుడు, మరి ఉన్నాడు లేడో దేవుడు, ఉన్నాడు మన పైన ఒకడు, వాడే వాడే దేవుడు. మనసే దేవుడు కొందరికి, మనిషే దేవుడు కొందరికి. సరదాగా చేశాడు దాసరి నారాయణరావు గారు డైరెక్షన్ లో సినిమాలో పాడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఉంటానండి, నమస్కారం అండి, ధన్యవాదాలు. ఓకే ఓకే, నమస్తే. అమూల్య గారు మీరు వైజాగ్ లో కూడా చేశారా ఆల్ ఇండియా రేడియోలో? లేదండి, నేను వైజాగ్ లో చేయలేదు. ఓకే, సో మరి ఇప్పుడు మీరు కొన్ని అంతకుముందు శ్రోతల ఉత్తరాలు అన్ని చదివేటప్పుడు అంటే వాళ్ళు ఒక్కొక్క కార్యక్రమానికి సంబంధించి ఒక్కొక్క విమర్శ చేస్తూ ఉంటారు, అది సద్విమర్శ కావచ్చు లేదంటే అప్పుడు మీ మీ యొక్క అనుభూతి ఎలా ఉంటుంది? అంటే వీళ్ళు కార్యక్రమం బాగుంటే బాగుందంటున్నారు, బాగలేకుంటే విమర్శలు చేస్తారు కాబట్టి. సో మరి మీరు అది దాన్ని ఎలా చేసేవాళ్ళు, ఎలా క్రియేట్ చేసేవాళ్ళు? అంటే మాకు నేను ఎట్లా అంటే నేను క్యాజువల్ కాబట్టి మాకు అంత ఎక్స్పీరియన్స్ అప్పటికి నేర్చుకునే ట్రైనింగ్ లోనే ఉన్నాను కాబట్టి మాకు మాడుగుల రామకృష్ణ గారు దాన్ని అంటే పాజిటివ్ వేలో మేము ఇలా చేస్తాము, ఒక కార్యక్రమం బాగాలేదు, ఒక యాంకర్ ఒక అనౌన్సరు బాగా చెప్పలేదు, లేకపోతే ఒక అనౌన్సర్కి ఇచ్చిన పాట అంటే కార్డులో రాసిన పాట ప్రెజెంట్ చేయకుండా అవే పేర్లు చదివి వేరే పాట ప్రెజెంట్ చేసినా కూడా మెన్షన్ చేసి రాసేవారు. ఆ రాసిన దాన్ని కూడా రామకృష్ణ గారు ఎట్లా మౌల్ చేసి చదివేవారంటే పొరపాటున పాట లేదేమో బహుశా, లేకపోతే సమయాభావం వల్ల పాటను వీళ్ళు అంటే సిస్టంలో దొరకలేకపోయింది కాబట్టి వేరే పాట ఇలా వేయగలిగారు వేశారు. సో మీరు ఈసారి ఇది క్షమించండి, తర్వాత నెక్స్ట్ టైం ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం. అంటే ఎవరు అనౌన్సర్ కి బాధ కలగకుండా అటు లిజనర్ కి బాధ కలగకుండా జాగ్రత్తగా చెప్పేవారు ఆయన. ఓకే, ఎందుకంటే కత్తి మీద సాము కదా, ఆన్సర్ చేయాలంటే కత్తి మీద సాము, ఆ కార్నర్ లో మనం నిలబడతాం, పొరపాటు
మాట అటు ఇటు అక్షరం తడబడినా కూడా ఆ పీక మనకే కోసు కత్తి మనలే కోసేస్తుంది. సమాధానం అనేది ఎప్పుడు కత్తి మీద సాము మనకి. ప్రశ్నించడం చాలా ఈజీ, ప్రశ్న కూడా ప్రశ్నలో కూడా ఈజీగానే ఉన్నా కొన్ని కష్టమైన ప్రశ్నలు ఉంటాయి. ఏదైనా ఆన్సర్ ఇవ్వడం అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసేవాళ్ళు. ఆయన ద్వారా మాకు అంటే ఎట్లా చేయాలి అనేది తర్వాత తర్వాత మేము నేర్చుకున్నాం కొంతకాలానికి. నాటికలు ఏమి చేయలేదండి ప్రెసెంట్, జస్ట్ ఇంతే పోయిట్రీ ఒకటే. చేయాలనే ఆలోచన ఉంది, కాకపోతే ఏంటంటే సీనియర్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, కొత్తగా మళ్ళీ మాకు ట్రైనింగ్ ఇచ్చి చేయించాలి అని అంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కదా. అంటే మాకు తొందరగా క్యాచ్ చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేయగలిగిన వాళ్ళు ఉంటారు, అందుకని చెప్పి తొందరగా తీసుకునే నేను ఇంట్రెస్ట్ చూపించలా, వాళ్ళు అంత అడగలేదు, అలా ఇంకా చేయలేదు. సో మరి అమూల్య గారికి మరి ఇంకా ఏపీ 24/7 న్యూస్ ఛానల్ లో చేస్తున్నారు కదా, సో ఇక్కడ అనుభూతి ఎలా ఉంటుందండి మీకు? అంటే ఇక్కడ ఆకాశవాణిలో చేస్తూనే ఇక్కడ చేస్తున్నారా మీరు ఇప్పుడు? ప్రెసెంట్ అంటే ఆకాశవాణిలోకి వెళ్ళట్లేదు, అంటే మాకు కొంచెం రెడ్ జోన్ ఏరియా కాబట్టి అది మానేసాను కొంతకాలం నుంచి వెళ్ళట్లా. ఇప్పుడు ఛానల్ కి మాత్రమే వెళ్తున్నాను. ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియా బాగానే ఉంటుంది, మనం ఎంత హైలైట్ అవ్వాలంటే అంత హైలైట్ మన మీడియాలో అవ్వచ్చు, మంచి ప్రోగ్రామ్స్ చేయొచ్చు. మాకు రవికిరణ్ గారని మాకు అవుట్పుట్ సార్ వచ్చారు, ఆయన ఏంటంటే టాలెంటెడ్ పర్సన్స్ ని మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన ఆయన పనితనం మనిషి పని వాడు దగ్గర పని ఉంది అని అంటే అతన్ని బాగా ఎంకరేజ్ చేసేటువంటి పర్సన్ ఆయన అనమాట. అలాగా ఆయన ఏం చేశారంటే ధీరా అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి నాకు ఇచ్చారు. ఆ ధీరా డిసెంబర్ నుంచి జనవరి నుంచి నేను చేస్తున్నాను, మంచి ఐటమ్స్ రాయడం, మదర్ టెరిసా కానీ, దుర్గాబాయి దేశ్ముఖ్ కానీ, లేకపోతే కిరణ్ బేడి, అలాగే మూవీస్ లోకి వచ్చేసరికి నయనతార, లేకపోతే ఇంకొంతమంది వీళ్ళు ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏ సమస్యలు ఎన్ని రూమర్స్ వచ్చినా తట్టుకుని శక్తి ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి మనం ఏంటంటే వాళ్ళకి చెప్పడం, మనం సమాజానికి చెప్పడం అనమాట. ఒక ఐటమ్ ఒక ప్రోగ్రామ్ గా అలా చేసేవాళ్ళం, అలా చేస్తున్నాం అనమాట. ప్రెసెంట్ అయితే కొంత ఈ 1 మంత్ నుంచి కరోనా టైం కాబట్టి ఆ ప్రోగ్రామ్ ఆగింది, అప్పటి వరకు దాదాపు 2.5 మంత్స్ నుంచి కంటిన్యూస్ గా రన్ అయింది. న్యూస్ ఛానల్లో ధీరా అంటే స్పెషల్ ప్యాకేజెస్ ఉంటాయి ఏ టైం కి, ఇంకా అంతే డెస్క్ వర్క్ ప్రోగ్రామింగ్. ఇంతకు ముందు ఏంటంటే లాస్ట్ ఇయర్ చేశాను ప్రోగ్రామింగ్ చేశాను. ప్రోగ్రామింగ్ లో ఏంటంటే కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్, పిల్లలు ఉన్నారు కదా పిల్లలు, కార్టూన్ నెట్వర్క్ ఛానల్స్ మీద ఒక స్పెషల్ ఎపిసోడ్ చేశాను. అన్ని ఛానల్స్ లో పిల్లలకి నచ్చినటువంటి కొన్ని ఎపిసోడ్స్ తీసుకుని ఆ ఎపిసోడ్స్ బీట్స్ అవన్నీ చేసుకుని అవన్నీ క్రియేట్ చేసి పిల్లలకి సంబంధించి ఒకటి, అలాగే చిల్డ్రన్స్ డే సంబంధించి ఒక ప్రోగ్రామ్ చేశాను 1/2 అవర్. అలాగే ఈ ఉగాది సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్స్ వచ్చాయనుకోండి అది నాకే ఇచ్చేవాళ్ళు, అది చేసేదాన్ని. ఇట్లా చాలా వరకు నేను స్పెషల్ ఎపిసోడ్స్ రాసుకునేదాన్ని, నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం యాక్చువల్ గా. సో నేను అది చేయగలనని చెప్పేసి ఆ ప్రోగ్రామింగ్ ఆ ధీరా ఆ రెండు నాకు అప్ చెప్పారనమాట మా రవికిరణ్ గారు. సో యా సూపర్ అమూల్య గారు. సరే మా శ్రోతల కోసం మరి చివరిగా ముగించే ముందు మా శ్రోతల కోసం ఒక మంచి కవిత లేదంటే ఒక మంచి పాట. ఓకే ఓకే అండి, ఒక మంచి పాట. ఒక నిమిషం అయితే మా బాబు మీద ఒకటి రాసుకున్నానండి. ఓకే అది చెప్తాను, ఒక కవిత చదువుతాను ఫస్ట్. ఓ వాన అని చదవండి. వాన అనేది ఇప్పుడు మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా, వానలో పడట్లేదు. సో వాన ఎప్పుడో విన శబ్దంలా ఉంది, వాన ఎప్పుడో కురిసి వెలసిన నిశ్శబ్దంలా ఉంది, వాన ఆగిపోయింది. ఆకాశం పోస్ట్ బాక్స్ నుంచి టపటప అంటూ రాలే చినుకుల ఉత్తరాలను చూసి చాలా రోజులైంది. అయినా నువ్వు కురిస్తే నాకేంటి, కురవకపోతే నాకేంటి, నాకెందుకు ఈ బాధ, ఎందుకొచ్చిన వ్యధ. రైతులేని రాజ్యంలో నువ్వు ఈ నేలను తడిపితే నాకేంటి, తడపకపోతే నాకేంటి. అడుగడుగున ఆత్మహత్యల కుంపట్లు రగులుతున్నాయి,
వాటిని చల్లార్చితే నాకేంటి, చల్లార్చకపోతే నాకేంటి? గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ లేని పల్లెటూళ్ళను చూసి ఏడుస్తున్నావా? అయితే నాకేంటి? ఆకలి తెలియని నాకు నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత? మట్టిని బొక్కుతున్నాగా, పొలాలకు పొలాలను ఆరగిస్తున్నాగా, కోట్లకు కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ను నింపుతున్నాగా, నేను సంతోషంగా ఉన్నాగా మంటిని బొక్కుతూ, నేలను నేనే కన్నట్టు అంతా నాదేననే పత్రాలను రాసేసుకుని కాకులు దూరని కారడవుల్లో, చీమలు చేరని చిట్టడవుల్లో దాచుకున్నాగా నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత? వస్తే ఏంటి లాభం, రాకపోతే ఏంటి నష్టం? పచ్చని చెట్లను నా పంటి కింద నలిపేశాగా, గింజల్నిచ్చే పొలాలను అపార్ట్మెంట్ల కింద పాతేశాగా, ఓ వాన ఇప్పుడెక్కడ కురుస్తావు, ఎవరి కోసం బాధపడతావు? కురిసి ఎవరిని ఉద్ధరిస్తావు? పక్షుల్ని ఊరవతలకి వెళ్ళేశాగా, పశువుల్ని కళేబల కబేళాలకు సామూహికంగా అమ్మేశాగా, అమ్మయ్యా నేను సంతోషంగా ఉన్నా, నేను, నా డబ్బు, నా పత్రాలు. ఆత్మహత్య మహాపాపం తెలుసా నీకు? నీకోసం ఏ జీవి లేదిక్కడ, నీ సంతోషాల ఉత్తరాలను చదివే ఏ ప్రాణి లేదిక్కడ, నేను తప్ప. సో నీ సంతోషాన్ని ఇక ఆత్మహత్యలోనే వెతుక్కో, శాశ్వత నిద్రలో సేద తీరిపో అని నేను ఒక పోటీకి పంపించానండి కవిత. నాకు చాలా నచ్చే కవిత, ఎందుకంటే ఎలా ఉంది అని అంటే, చెట్లు లేవు, పుట్టలు లేవు, ఇళ్ళన్నీ, ఇళ్ళు అపార్ట్మెంట్లు అయిపోయాయి, స్థలాలన్నీ, వర్షం లేదు, పొలాలు లేవు, పంటలు లేవు, రైతు లేడు. సో దీని మీద నేను ఈ పోయం రాసుకున్నాను. సూపర్ అమూల్య గారు, చాలా చక్కగా మా కోసం అడగంగానే మా కోసం సమయాన్ని వెచ్చించి మీ విలువైన కాలాన్ని మాతో చక్కగా పంచుకున్నందుకు, మరి ఒక మారు వీలైతే మళ్ళీ సమయభావం వల్ల ఎక్కువ క్వశ్చన్స్ అడగలేకపోయాము, వీలైతే మళ్ళీ ఒకసారి మళ్ళీ మిమ్మల్ని గెస్ట్ గా ఇంటర్వ్యూకి పిలుస్తామని ఆశిస్తూ, మరి మీ యొక్క విలువైన సమయాన్ని మాతో గడిపినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ధన్యవాదాలు అండి మీరు అడిగంగా మాకు సమయాన్ని కేటాయించినందుకు. ఎస్, ఓకే మేడం, థ్యాంక్ యూ ఎన్ఆర్ఐ రేడియో, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, థ్యాంక్ యూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి విన్నారు కదా, మరి అమూల్య గారితో ఇంటర్వ్యూ చక్కగా కొనసాగింది, మరి కవితలు కానీ చక్కగా ఉన్నాయి. సో ఈనాటి పరమడ సందర్భం కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ, సారీ వినయ్, మీ సమయాన్ని ఇంకొక 2 నిమిషాలు అదనంగా తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఈనాటి పరమడ సందర్భం కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుంటూ, తిరిగి రేపు ఉదయం 7:30 నుంచి 8:30 వరకు, అంటే 1 గంట సేపు మన షో కొనసాగుతూ ఉంటుంది. సో మరి విని చక్కగా ఎంజాయ్ చేయమని ఆశిస్తూ, మీ నుండి సెలవు కొడుతూ మీ ఆర్జీ చేస్తూ సైనింగ్ ఆఫ్.